ఆ వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా కోసం మేమెంతో పోరాడితే కేంద్ర ప్రభుత్వం అనేది రేపు జరగబోయే మీటింగ్లో ఎజెండాగా పెట్టారు కానీ చంద్రబాబు నాయుడు గారి ఒత్తిడి వల్ల మాత్రమే ఎజెండాలో పెట్టిన ప్రత్యేక హోదా అంశం అనేది తీసివేశారు అని చెప్పి నిన్న వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు రోజా గారు కానీ అధికార పక్ష నాయకులు కానీ దీన్ని ఎలా చూడవచ్చు అంటారు అధికారంలో ఉంది వైసీపీ కాంగ్రెస్ పార్టీ దానికి ప్రతిదానికి చంద్రబాబు మీద కాలు అడ్డం పెట్టాడు చెయ్యి అడ్డం పెట్టాడు ఈ రాష్ట్రంలో కాదు హైదరాబాద్లో ఉంటున్నారు అనే మాటలు కాదుకుండా ప్రత్యేక హోదా తీసుకురావటం చేతనైతే తీసుకురండి లేదు అంటే ఈ రెండున్నర సంవత్సరాలు ప్రత్యేక హోదా కాదు ఇంతవట్టికి రెండున్నర మూడేళ్ళు అవుతుంది ఇంతమట్టికి మాకు రాజధాని లేదు ఇదే మాకు సమస్య అంటే ప్రతి దానికి చంద్రబాబు గారి మీద పట్టడం ఇది కరెక్ట్ కాదు అంటే ఇప్పుడు ఇరవై ఎనిమిది మంది ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఎలాంటి నిధులు తీసుకురాకపోవటం మన ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ఎలాంటి నిధులు రాష్ట్రానికి తీసుకురాకపోవటాన్ని ఎలా చూడవచ్చు ఇరవై ఎనిమిది మంది ఎంపీలు ప్రతిపక్షంలో ఉన్న పార్టీని బూతులు తిట్టడానికి తప్ప అసలు ఆ ఎంపీల్లో ఆ రాజమండ్రి ఎంపీ ఇన్స్టాగ్రామ్లో ఎవరో భరత్ ఎవరు అనుకుంటా ఇన్స్టాగ్రామ్లో ఉన్న లక్ష ఫాలోవర్స్ ఉంటే వాళ్ళకి సేలవా కప్పటం బుకెళ్ళివ్వటం ఆర్ గారిని మొన్న మాట్లాడటం బట్టలు అట్లా కట్టుకుంటారు ఇట్లా కట్టు అసలు మీరు ఏం చేయాలి ఇరవై ఎనిమిది మంది ఎంపీలు పది లక్షల జీతం ఇరవై ఆరు జిల్లాలు ఆరు రాజధానులు అసలు రాష్ట్రాన్ని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఢిల్లీలో నాలుగు లైన్లు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఒక ఎంపీకి కూడా ఇంగ్లీష్ రాదు తెలుగులో మాట్లాడరు ఢిల్లీ వెళ్ళటం కాళ్ళు పట్టుకోవటం వారంకోసారి ఓ రెండు వేలు మూడు వేల కోట్లు అప్పు తెచ్చుకోవటం బడ్జెట్లో రూపాయి గురించి మాట్లాడరా అంటే ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు ఉన్నాయి మూడు రాజధానులు ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఎవరు అప్పిస్తారా ఏంది ఏది తాకట్టు పెడదాం విజయవాడలో పార్కు తాకట్టు పెడదామా వైజాగ్లో రెండు వేల ఆరు వందల ఎకరాలు రెండు వేల ఆరు వందల కోట్లు విలువ చేసే భూమిని ఆదానికి నూట ముప్పై కోట్లకు ఇచ్చేశారు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఇద్దరు గుజరాతీలు నాశనం చేస్తా అంటే ఇద్దరు గుజరాతీలు కొంట ఉన్నారు మోడీ అమిత్ షా అమ్ముతుంటే ఆదాని అమ్మాని ఇద్దరు కొంట ఉన్నారు మీ ఇద్దరు ఇట్లా చేస్తంటే ఇక్కడున్న జగన్ గారు ఏం చేస్తారు తగట్టుబెట్టడం అమ్మటం గంజాయి తోట వైజాగ్లో కావలసినంత పదిహేను వేల ఎకరాలు వేశారు ఎర్రచందనం పదహారు లక్షల చెట్లు ఉన్నాయి అమ్మకానికి రెడీగా ఉన్నాయి ఇవి తీసుకొని వెళ్ళటానికి అడ్డు రాకుండా ఉండటానికి పోలీసులు కానీ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అందరూ పార్టీకి అండగా ఉన్నారు ప్రతిపక్షాలు మాట్లాడితే అరెస్ట్ చేయటానికి రెడీగా ఉన్నారు ఈ అధికారంలో ఉన్నప్పుడు ముద్ద పెట్టేవాడికి ఈ తిప్పలు తప్పవు ఈ రెండున్నరేళ్ళు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇంతే ఇంకా చూస్తే కనుక మన ఎంపీలు చేస్తున్న వాదన ప్రకారం నిన్న మన ఎంపీలు చేస్తున్న వాదన ప్రకారం చూస్తే కనుక వాళ్ళు చేస్తుంది ఏంటంటే ఇక ఎప్పుడైనా సరే మేమే అగ్రెసివ్గా పోరాడుతున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళే లాలోచపడుతున్నారు మా మేము బాగా పోరాడుతున్నాం కేంద్ర ప్రభుత్వం మీద అని చెప్పి చెబుతున్నారు దీన్ని ఎలా చూడవచ్చు మీ వాటాలు మీకు కాలం మీ నోరు సైలెంట్గానే ఉంటుంది మీ మాటలు మీ తోటలు అన్ని ప్రతిపక్షం మీద పడతానే ఉంటాయి చేసేది ఏం లేదు కాళ్ళు పట్టుకోవటం కేసులు కాపాడుకోవటం తప్ప ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇంతవట్టికి ఒక రాజధాని లేదు అనే బాధ ఇరవై ఎనిమిది మంది ఎంపీలకు కానీ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలకు కానీ ఎవ్వరికీ లేదు పక్క రాష్ట్రాల్లో బిజినెస్ కంపెనీలు ఉన్నాయి అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఎకరం ఐదు కోట్లు కూడా అమ్మటానికి లేదు హైదరాబాదులో ఈరోజు ఎకరం అరవై కోట్లు ఉంది అక్షరాల దీన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు రాజధాని లేదు లేదు అంటున్నారు నిన్ను కూడా కొడవలి నాని గారు చెప్తున్నారు ఏమని మేము మా వచ్చే అసెంబ్లీ సెషన్స్లో కంపల్సరీ మూడు రాజధానుల బిల్లు అనేది ప్రవేశపెడతాం ఎట్టి పరిస్థితుల్లో రాజధాని ఏకైక రాజధానిగా ఒప్పుకునే ప్రసక్తే లేదంటున్నారు దీన్ని ఎలా చూడాలి మరి మూడు రోజులు కాజినో పెట్టడం కాదు రాజధాని కట్టడం అంటే కొడాలి ఆ క్యాజినో గురించి తీసేసేసినందుకు బాధపడుతున్నాడు తప్ప ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవట్టికి రాజధాని లేదే అన్నారు శ్మశానంలో భూములు అమ్ముతున్నారు రేపు సినిమా యాక్టర్లు మొన్న వచ్చారు ఉగాదికి వైజాగ్ రాజధాని అంట మరి శ్రీరామంకి కర్నూలు రాజధాని పులివెందుల క్రిస్మస్కి రాజధాని ఇంకా ప్రతి పండక్కి ఒక రాజధాని అయితే మరి మా రంజాన్కి ఏ రాజధాని చెప్పండి అని రేపు మైనార్టీ వాళ్ళంతా కిరణం ఏంది కిరణం మా మైనార్టీకి ఒక రాజధాని లేదా అంటారు మీ మైనార్టీలకి నెల్లూరు రాజధాని ఇది గుర్తుపెట్టుకోండి మీరు దయచేసి దయచేసినాను కింద కామెంట్లో కూడా రంజాన్కి ఏ రాజధాని అని కామెంట్లో దయచేసి పెట్టద్దు మరి మీరు ఇలా మాట్లాడుతున్నారు కదా కానీ ప్రభుత్వం ఎందుకని చలనం లేకుండా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా ఎందుకు ఉందని అంటారు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడంలో చాలా బిజీగా ఉన్నాము మీరు ఎవరు ప్రతిపక్షం ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు ఇప్పుడు ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయి ఎక్కడెక్కడ తాకట్టు పెట్టుకోవడానికి ఎక్కడెక్కడ అమ్మటానికి రెడీగా ఉన్నాయో మాకే అర్థం కావట్లేదు దీనికి మేము బ్యాంకులో ఉన్న వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటున్నాము చేతనైనంత వరకు ఆంధ్రప్రదేశ్కి అమ్మటానికి ట్రై చేస్తున్నాం త్వరలోనే ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేయటం గ్యారంటీ ఇంకా రెండున్నర టైం ఉంది వెయిట్ అండ్ వాచ్ అలానే మొన్న సినిమా హీరోస్ కొంతమంది వచ్చి జగన్ గారిని కలిసినప్పుడు జగన్ గారు ఇచ్చిన హామీ ఏంటంటే మీరు వైజాగ్ వస్తే కనుక మీకు ఇళ్ళ స్థలాల కనుంచి మీరు స్టూడియోలు కట్టుకోవడానికి స్థలాలు కూడా ఇస్తాను అన్నారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు పదవ తారీఖు మొన్న పదో తారీఖు హైదరాబాద్లో ఫ్లైటు చిరంజీవి ప్రభాసు మహేష్ బాబు రాజమౌళి కొరటాల శివ పోసాని కృష్ణమురళి వీళ్ళందరూ వచ్చారు వచ్చేటప్పుడు ఫ్లైట్లో జరిగిన సంభాషణ జగన్ గారు అసలు మీరెవరో తెలియనట్టు మాట్లాడతారు ఇందులో ప్రభాస్ ఎవరు మహేష్ బాబు ఎవరు ఏందని అడుగు మీరెవరు ఫీల్ అవ్వద్దు దయచేసి మీరెవరో గుర్తుపట్టినట్టు నటిస్తాడు కానీ మీరు మెదలకుండా ఉండండి కానీ ఆ రోజు మీటింగ్లో జరిగిన సంభాషణ మీరందరూ వైజాగ్ రండి వైజాగ్ని జూబ్లీ హిల్స్ చేస్తా నువ్వు స్థలాలు ఇస్తా అంటున్నావు దీని గురించి మహేష్ బాబు గారి బా భార్య కానీ ప్రభాసు చేసుకోబోయే భార్య కానీ నువ్వు ఇచ్చే ఇల్లు ఎంత సెంటున్నారా అది ప్రభాస్ కానీ మహేష్ బాబు హైట్ కానీ సరిపోతాయా రేపు కర్మగాలి ప్రభాస్ పెళ్ళి అయిందంటే అసలు ఆ ఇంట్లో ఉండగలుగుతాడా ఆ మూడు రాత్రులు కానీ పదహారు రోజులు పండగ కానీ చేసుకోగలుగుతాడా నువ్వేదో చేపల కూర పెడతావని మా ప్రభాస్ బెల్ట్ పెట్టుకోకుండా వచ్చాడు కనీసం చేపల కూర పెట్టలేదు ఎందుకు పెట్టలేదా అంటే మా మంచు విషయం ఎందుకు తీసుకురాలేదు అంటావు ఆయన కోసం లేత పొట్టేలు మాసం వండి పెట్టారు పాప ఎవ్వరికి బోర్నాలు కూడా పెట్టలేదంట వెళ్తా వెళ్తా వెళ్ళారు దీనికి నేనేందంటే ఈ సినిమాలో ప్రతి టిక్కెట్కి ఒక టికెట్ కాదు రెండు టికెట్లు తీసుకోవాలి ఎందుకండి రెండు టికెట్లు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి మూడు రాజధానులు ఉన్నప్పుడు ఒక సినిమాకి రెండు టికెట్లు తీసుకోవడంలో తప్పే లేదు ఒక టికెట్ అమౌంట్ ఏంటంటే జగన్ గారి అకౌంట్లోకి వెళ్ళిపోవాలా ఒక టికెట్ డబ్బులు నిర్మాతకి వెళ్ళిపోవాలా ఇంకా టికెట్ రేట్లు మీరు బడ్జెట్ ఎంత పెట్టుకుంటారో అది లక్ష నుంచి వంద కోట్లు వెయ్యి కోట్లు ఎంత పెట్టుకుంటారో మీ ఇష్టం ఒక టికెట్ రేటు మాత్రం మా జగన్ అకౌంట్లో పడాలా ఇది మాకు ఉండాలి కంపల్సరీ ఉండాలి ఎందుకంటే మా రాష్ట్రానికి మా జగనే హీరో